నటసింహం నందమూరి బాలయ్య బాబు గోపీచంద్ మలినిని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినిని దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు పెద్ద మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది రాయలసీమ నేపథ్యంలో మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరికెక్కుతుందని కూడా అంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా చేయడం కూడా జరుగుతుంది గోపీచంద్ మలినిని దర్శకత్వంలో శృతిహాసన్ చేసిన సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి దీంతో లక్కీ హీరోయిన్ గా ఉన్న శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా బాలయ్య సరసన హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య పక్కన మరో హీరోయిన్ ని తీసుకోవడానికి కూడా రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇందుకోసం మలయాళంలో క్రేజ్ ఉన్న హనీ రోజీ తీసుకోబోతున్నట్లు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే దసరా పండుగకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబు అనిల్ రావిపుడి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు